మనకు దేవాలయాల్లో ఇచ్చే తీర్థాల్లో నాలుగు రకాలుంటాయి. జలతీర్థం, కషాయతీర్థం, పంచామృత తీర్థం, పానకతీర్థం. వీళ్ళు మొదటిగా జలతీర్థం. ఈ తీర్థం ద్వారా అకాల మరణం, సర్వరోగాలు నివారించబడతాయి. అన్ని కష్టాలు తొలగి ఉపశమనాన్ని ఇస్తాయి. బుద్ధి అధర్మం వైపు పయనించకుండా అడ్డుపడుతుంది. ఇక తర్వాత కషాయతీర్థం. ఈ తీర్థం కొల్లాపురంలోని శ్రీ మహాలక్ష్మీ దేవాలయం, కొల్లూరు మూకాంబికా దేవాలయం, హిమాచల ప్రదేశ్లోని జ్వాలామాలిని దేవాలయం, అస్సాంలోని శ్రీ కామాఖ్య దేవాలయాల్లో ఇస్తారు. రాత్రి పూజ తర్వాత ఈ తీర్థాన్ని కషాయం రూపంలో పంచుతారు. వీటిని సేవించడం ద్వారా కనిపించే కనిపించని రోగాలు త్వరగా నయమవుతాయి. ఇక పంచామృత అభిషేక తీర్థం. ఈ పంచామృతాన్ని సేవించడం ద్వారా చేపట్టిన అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి కావటమే కాక బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. ఇక పానక తీర్థం. శ్రీ మంగళగిరి నరసింహస్వామి దేవునికి, అహోబిలం నరసింహదేవునికి పానకం నైవేద్యంగా పెట్టడంతో పానకాల స్వామి, పానకాల నరసింహస్వామి దేవులుగా ఖ్యాతినార్జించారు. కారణం, స్వామికి పానకాన్ని నైవేద్యంగా పెట్టి ఆ వచ్చే పానకాన్ని భక్తులకు తీర్థంగా పంచుతారు. పానక తీర్థాన్ని సేవిస్తే దేహంలో ఉత్సాహం ఎక్కువవుతుంది, కొత్త చైతన్యం వస్తుంది. రక్తపోటు ఉన్నవారికి తల తిరగటం, నోరు ఎండిపోయినట్టు ఉండటం జరగదు. దేవునికి తీర్థమైన ఈ పానకాన్ని సేవించడం ద్వారా మధుమేహవ్యాధి అదుపులో ఉంటుంది. బుద్ధి చురుకుగా పనిచేసి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్ లైక్ మైత్రీ టీవీ.